వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ప్రతి పేరులో కూడా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, చెడ్డ వైబ్రేషన్స్ ఉంటాయి. బట్ 100కి 20-25 మందికి కంప్లీట్ మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, 30-40 మెంబర్స్కి మిక్స్డ్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. ఒక 30%కి కంప్లీట్ బ్యాడ్ వైబ్రేషన్స్, వాళ్ళు ఏది పట్టినా కూడా కష్టాలు బాధలే ఉంటాయి. సో పేరులో మంచి నంబర్ పెట్టుకోగలిగితే సక్సెస్ మన సొంతం. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్ రిప్లై ఇస్తాను. మీరు చెట్టాల్సింది ఏంటంటే ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ నంబర్ 9996000317. సెకండ్ నంబర్ 9133789199. థర్డ్ నంబర్ 9342426726. 9392426726. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 పంపాలా? మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో పెట్టండి. నేను పేరు బాగుంటే బాగుందని, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి క్లియర్గా వివరిస్తాను. సో బాగాలేని వాళ్ళు 1 టైం ఫీ ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకొని, డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో డైరెక్ట్ అపాయింట్మెంట్ మణికొండలో అవైలబుల్ ఉంటాను బుధవారం మరియు ఆదివారం. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు లెటర్ వితో. వి ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. సో వి లెటర్, వికి సంఖ్యాబలం చాల్డిన్లో 6, పైథాగరస్లో 4. 6 అనేవాడు శుక్రుడు, అష్ట ఐశ్వర్యం ఇస్తాడు. 4 అనేవాడు నిజాయితీ, రాహు ప్రభావం వల్ల కష్టపడే గుణం ఎక్కువ, తెలివి ఎక్కువ. బట్ ఇక్కడ 4లో ఏమంటే మ్యాక్సిమం లక్ మిస్ అవుతుంది, పేరు బాగుంటే లక్ వస్తుంది. ఈ 6 వల్ల ఎంజాయ్ చేయాలి లగ్జరియస్ లైఫ్, సో ట్రావెల్ అండ్ హీఈస్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ అండ్ మంచి మంచి బట్టలు వేసుకుంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. సో నేను చెప్పబోయే పేరు వంశీ. సో వంశీలో వచ్చి 3-6 లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్స్. సో ఈ పేరు 3న పుట్టిన వాళ్ళకి, 12న పుట్టిన వాళ్ళకి, 21 పుట్టిన వాళ్ళకి, 30న పుట్టిన వాళ్ళకి ఇది యాంటీ. అదేవిధంగా 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు ఒకటి కోరుకుంటే ఒకటి జరుగుతుంది. ఈ డేట్లో 8 డేట్లు అంటే ఆల్మోస్ట్ 35% వాళ్ళకి బ్యాడ్ లక్నే ఇస్తుంది. సో వంశీలో సంఖ్యాబలం తీసుకుంటే 6, 1, 4, 3, 5, 1, 7, 11, 14, 19, 20 టోటల్ నంబర్ 20లో 2 ఓవల్స్, 18 కాన్సనెంట్స్. ఈ 18 చాలా పెద్ద దెబ్బ. ఈ 18 నంబర్ వాళ్ళు పెళ్ళయ్యే వరకు చాలా బాగుంటారు. పెళ్ళినప్పటి నుంచి 18 నంబర్ ప్రభావం స్టార్ట్ అయ్యి డబ్బు ఖర్చు ఎక్కువ, భార్యతో కొట్లాట్లు ఎక్కువ, మనస్పర్ధలు ఎక్కువ. సో సంసారం అనేది సాఫీగా సాగదు. అండ్ 50-60% కేసెస్లో ఈ 18 నంబర్ డైవర్స్ దారితీస్తుంది. భార్య వేరేగా, భర్త వేరేగా, లేదా కోర్టులో డైవర్స్ తీసేసుకోవాలి, లేదా కొట్టుకుంటూ ఉండాలి. సో అన్హ్యాపీ పర్సనల్ లైఫ్ ఈజ్ బికాస్ ఆఫ్ 18. ఈ 18 అంటే 1 సన్, 8 శనీశ్వరుడు. 1కి 8కి పడదు. సో 1కి 8 పడదు కాబట్టి అన్హ్యాపీ లైఫ్.
సో 5, 9, 10, 18, 27 ఈ 27 నంబర్ని పెండులం నంబర్ అంటారు. పైకి తీసుకెళ్తుంది, కిందకు పడుతుంది. సో నేను చాలా 27 నంబర్ చాలాసార్లు చెప్పాను, ఈ 27 నంబర్ పెండులం నంబర్ లాంటిది, పైకి తీసుకెళ్ళగలదు, కిందకు కొట్టగలదు. ఈ 27 నంబర్లో 34 ఇయర్స్ దాటినాక ద పర్సన్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ డిప్రెషన్. కష్టం ఉంటుంది, ఫలితం రాదు. సో మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్. హీరో ఉదయ్ కిరణ్లో ఈ 27 నంబర్ వల్ల ఒక ఎదుగు ఎదిగాడు, కిందకు పడ్డాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో వంశీ పేరులో 2 రాంగ్ నంబర్స్, 1 ఇస్ 18 నంబర్, అదర్ ఇస్ 27 నంబర్. ఒక్క రాంగ్ నంబర్ ఉంటేనే తట్టుకోవడం చాలా కష్టం. సో రీసెంట్గా ఒక వంశీ పెళ్ళైన 1 ఇయర్ లోపలే భార్యాభర్తలకి 2 సార్లు మద్యస్తాలు, పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడడం చేసినా కూడా థర్డ్ టైం మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయినాక నా దగ్గర రావడం జరిగింది. ఆ అబ్బాయి పేరులో నేను ఒక లెటర్ మార్చాక, సో మళ్ళా వాళ్ళు ఒక 30 డేస్లోనే భార్యాభర్తలు కలుసుకోవడం, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మంత్స్ అయ్యింది, వాళ్ళ కాపురం బాగుంది, ఇంకా ఎలాంటి కొట్లాటలు రావు. ఎందుకంటే వంశీ పేరుని వాళ్ళ భార్య పేరుని ఇద్దరు కంపాటిబుల్లో పెట్టాం. ఆమె పేరులో ఒక లెటర్, ఇతని పేరులో ఒక లెటర్. లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఈ కొట్లాట అనేవి రావు. సో మీ పేరు కనుక వంశీ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం మణికొండలో ఉంటాను, పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో. సో అపాయింట్మెంట్ అనేది 3 డేస్ ముందు తీసుకోవాలి. ఆ రోజుకి ఆ రోజు తీసుకొని డీటెయిల్స్ తీసుకుంటే వర్క్ చేయలేము. సో 3 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా రాలేమన్నప్పుడు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో 24 అవర్స్ ఏ డే వర్క్ చేస్తున్నాం. నైట్ 1 నుంచి మార్నింగ్ 9 వరకు వర్క్ చేస్తాం. మార్నింగ్ 6 నుంచి మళ్ళీ నైట్ 1 వరకు కంటిన్యూ వర్క్ ఉంటుంది. సో యూ కెన్ టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్. సో మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వంశీ అనే పేరు గల ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎంతమంది వంశీలకు చేరితే ఈ రాంగ్ నెంబర్స్ తెలుసుకొని వాళ్ళు కరెక్షన్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది, 12వ నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వరస్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యమండి, మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పై నుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర కరెక్షన్ తీసుకుని అందరూ కూడా హైదరాబాద్ రోజు కోటీశ్వర్లు, కోట్లని కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూ బోర్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూ బోర్న్ బేబీస్కి రోజుకు 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1 టైం ఫీ ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి, కాంచానాం కర్మ విమోచన, దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోనో ఇద్దరు నాకు అంటున్నారు, ఆనందంగా ఫీజు ఇవ్వండి, నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను, బిడ్డకు 100 ఏళ్ళు ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను, మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 ఇయర్స్ బ్యాక్ నిచ్చినందరూ ఐఐటి టాపర్స్, మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చినంతా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎదకుందన్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కున్న మాన్సర్ చేయాలందరూ కూడా పేర్లో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు. చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేర్లో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా
వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది, 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.